మీ పిల్లలు మంచివరా? చిన్నకి మొన్ననే జ్వరం పట్టుకుందిరా, బాగున్నా చూపిస్తున్నా ఆయా. నా బిడ్డలు అయితే బాగా చూపిస్తుండ్రా, నీకంటే పెద్ద కంపెనీలో పనిచేసేసారు ఇక నేను. ఇక నువ్వు చదవమంటే చదవకపోతే కొన్ని చదివి తిని సూటు బూట్ అన్ని ఇస్తావురా. అవును నన్ను చదవమంటే కానీ నేను చదవకపోతే సార్ కొట్టాడని భయపట్టి ఉష్ణోగ్రత రాకపోతే నీవేమో ఇట్టున్నావురా. అవును రాకపోతే సార్ ఏమో మంచి అయిపోయి నువ్వేమో ఉరికి ఇంటికి ఉరికి సార్ కొట్టాలి. అదేరా నేను చదవకపోతే నువ్వు చదివి తిని ఇట్లుంటివి. నేను చదవలేదు ఏమైనా నా పిల్లలు అయితే బాగా చదివిస్తారు ఇక నేను మస్తు చదివిస్తా చదివి చదివి మంచి ఆడిపి. సరేరా చిన్నమ్మా రొట్టెలు గుడ్డకారండి అవకి అది దిగా తీసుకో ఇక సరే పోతే చంద్రమోహన్ జాగ్రత్త నా పల్లెని చంద్రమోహన్
ఆ రోడ్డు మీద దిగకు, పొగుంటా చూడు, దిగడానికి ఇవ్వకు, జాగ్రత్త చిన్నమ్మ, పైన మంచి ఆరోగ్యంగా ఉండవు, జాగ్రత్త చిన్నమ్మ. Thank you.
వికాస్ ఎమర్జెన్సీ రావాలి. అరే పలకమన్నాను కానీ పలమన్నాను కదా బిడ్డ, ఒక్కడం ఒక్కడు నాయన ఒక్కడు ఆహా ఒక్కడు ఓహో ఒక్కడు ఒక్క ఎక్కడ సార్ ఏది
పిల్లి కన్ను తెలుగులో చదువు నాకు తెలుగులో చదువు తెలియదా స్కూల్ కొత్తగా అదే చదువుకున్నా నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి మరి నువ్వు పీఠభూమి అంటే ఏమిటమ్మా అవ్వా చెప్పుకున్న సిగ్గుపోతా సార్ గారు పీఠభూమి తెలియదా సార్ వాళ్ళందరూ చెప్తారు సార్ ఇప్పుడు అడిగితే నీ చదువు వాళ్ళు అందరూ చెప్తారు సార్ చెప్పిరా మా నువ్వు చదువు సార్ గారు పీఠ గణానికి నువ్వు భూమి ఉన్న చూడు సార్ గణాన్ని పీఠభూమి అంటారు సార్ గణాన్ని పీఠభూమి అంటారా అవును సార్ ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తే గట్లా ఉంటారు కూడా బెస్ట్ ఫిలం ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఎప్పుడు లేచిపోదామని ఆలోచి లేచిపోతున్నారు పక్కన పోరా
గాజుల మూత మారంగారెడ్డి జిల్లంతా చదువుల రాత అప్ప చదవనీయవాడు గంగలవోని వాడు రతారాయణీయవాడు బాగులవోని గల్లు 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 గాజుల మూత మారంగారెడ్డి జిల్లంతా చదువుల రాత అప్పు తెచ్చి ఎడ్డోనికి కట్టా పెట్టి వాడు రతిరిపూట పడికోతే కొట్టావట్టే గల్లు 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 గాజుల మూత మారంగారెడ్డి జిల్లంతా చదువుల రాత అప్పు తెచ్చి ఎడ్డోనికి కట్టా పెట్టి వాడు రతిరిపూట పడికోతే కొట్టావట్టే గల్లు 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 గాజుల మూత మారంగారెడ్డి జిల్లంతా చదువుల రాత గల్లు 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 గాజుల మూత మారంగారెడ్డి జిల్లంతా చదువుల రాత మారంగారెడ్డి జిల్లంతా చదువుల రాత దానిలో వాణిజ్యం సార్
దారిలో వాన వస్తుంది, రెస్పెక్ట్ ఏమవుతుందా? ఆ వాన లేదు అంతా బాగుంది సార్, ఆ బాగా నా రెస్పెక్ట్ అంతా కొట్టుకోండి సార్, రెస్పెక్ట్ కొట్టుకోండి కదా ఏమన్నా పేపర్ ఆపడమన్నా, రెస్పెక్ట్ అనేది నా పట్టదలు నోడు సార్. నాకు అతిథులు ఎక్కువైంది సిరా. మా పిల్లలు సిద్ధంగా ఉన్నారా? మేము అడిగే క్వశ్చన్స్ చెప్పనీకి సిద్ధంగానే ఉన్నారు సార్. సరే మరి, సరే మరి, పిల్లలందరూ మంచి సమాధానం చెప్తారు. ఏమైందిరా ఎంత లేట్ వచ్చావు? నాన్న పందులే గుంపుగా వస్తాయి, ఈ సింహం సింగిల్గా వస్తుంది. రేపు సింహాన్ని వారా మళ్ళీ క్యాచ్ చేసా సార్. నేను సింహాన్ని ఓకే ఇంటికా బస్ వచ్చా సార్. రోజు బాడీకి లేట్ అవ్వం సార్. అరే నువ్వు లేవురా, రా నువ్వు, నువ్వు రోజు నలుగురితో పాటు ఎందుకు కలిసి రావా? నువ్వు నలుగురికి నచ్చినది నాకు అసలు ఎందుకు నచ్చదురా? నీకు నలుగురికి నచ్చదు ఎందుకు నచ్చదురా? నీకు సినిమా పాటలు వస్తున్నావు కదా స్కూల్కి రమ్మంటే. కుదా లేవురా, నువ్వు లేవు. నీ పేరేం పేరా చెప్పండి సార్. నీ పేరేం పేరు? అపారం చేసుకోండి సార్. వాళ్ళ ఇంటి పేరు డీకే సార్, వాళ్ళ పేరు బోస్ సార్. వాళ్ళ నాన్న బోస్ డీకే అంటారు సార్. అయితే మరి డీకే అంటే అర్థమైందా? బెంగళ కొడుక సార్. అది తెలియరా, నీ పేరేం పేరు? నాయన అడుగుతుంది అంట. అడితే అంట, నీ పేరు అడుగుతుంది అంట. నా పేరు అదే సార్. నీ పేరు? నీ పేరు అడుగుతుంది అంట. ఆయన పేరు ఉంటా సార్. కూసో కూసో, లేవు నువ్వు సార్ లేవు. లేదు సార్. నీకు రామ్ రాము లేదు సార్? కిరీటము గీత చిన్న పరము గాయనరా? గాయనే కానీ గాయ భార్య పేరేం పేరు? నాయన కదిరా సార్. ఐశ్వర్య సార్. ఐశ్వర్య? రాముని భార్య పేరు ఐశ్వర్య? అవును సార్. రాముని భార్య పేరు గాయ ఎక్కడ వచ్చింది సార్? ప్రపంచం అందగా సార్. సూపర్ సార్. ప్రపంచం అంతా కట్టి రాముని భార్య ఎందుకు కట్టారా? అంటే లేవు సార్. అయితే కూసో కూసో. మీరు ఏమన్నారు సార్? ఏది అడిగినా దేవుని పేరు ఏమన్నారు కదా సార్? అన్ని క్వశ్చన్ నేను ఆ క్వశ్చన్ కే అనుకున్నా సార్. అదే ఉపయోగించకుండా నన్ను బాగా చెప్తున్నాడు. మంచి ఉందా నాకు నాలెడ్జ్? నిజంగానే చెప్తున్నా సార్. మొన్న మా ఇల్లుగారి కొంచెం చూసారు గాలే. అరే అరే వాళ్ళు కాదు, వాళ్ళు మేస్తుంది రారే. మేస్తుంది వాళ్ళని అడిగింది, కట్టించింది ఎవరు అడిగింది? నేను కట్టించిందా? మొన్నే చదువుకున్నా కేకే బుక్లా. కేకే అంటే అర్థమేనా? కేకే కనుకోడు కంగారు, కందుకూరు కంగారావు చెప్పండి. గదానం కింద నేను పడుతున్నాను. నచ్చి సార్ నాకు నచ్చు నన్ను చంపడం నువ్వు సార్. గిన్నాం సార్. గిరీరత్నం అనిపిస్తలేదు నాకు. గిన్నాం సార్. ఇక అనిపిస్తలేదు నాకు. ఏం సార్ సార్నే ఉంది. ఒకరు అనిపిస్తలేదు అయ్యా నువ్వు సంగతి చెప్పండి. లేదు సార్. ఢిల్లీ ఉన్నారా? గడివిడు వెళ్ళరా? ఢిల్లీ అంటే మన పక్క దేశం కాదా? మన దేశంలోనే ఉంది. మన దేశ రాజధాని అదే. ఎప్పుడు వెళ్ళాం సార్? వెళ్ళాం సార్. అది మీరు ఎందుకంటే సార్కి ఏం పని, మీకేం పని? లేవు. నీకు ఏబీసీలు వస్తాయా? వస్తాయి సార్. నీకు ఒకటి ఉంటా సార్? నేను వస్తాయి సార్. వస్తాయా? వస్తాయి సార్. ఒకటి రెండు మూడు నీ బోసికి అందరి వాడు. నీ బోసికి అందరి వాడు నేను. సార్ ఎవరన్నా ఏమండి చిరంజీవి పాటలు పాడతావు నువ్వు? మా ఇంట్లో ఇప్పుడు చిరంజీవి గట్టలు చెప్తున్నావు సార్. అవును సార్. ఏంటి మూడు వరకే చెప్తున్నావు సార్? మా ఇంట్లో చిరంజీవి. మీ ఇంట్లో చిరంజీవి గురించి నేను అడగలేను ఆయన. నేను ఒకరోజు చెప్పాను. నేను చిరంజీవి ఫ్యాన్ కాబట్టి మూడు వరకే నేర్చుకున్నా సార్. నువ్వు చిరంజీవి ఫ్యాన్ అయితే ఆయన ఫ్యాన్ పడేసి నాకేందుకు ఒకరోజు సకాలం నేర్చుకో కూసో. సరే సార్. లేవురా. Bye.
Thank you.
¡Cala!